హైదరాబాద్ వాసులకు సౌకర్యవంతమైన ప్రయాణ సేవలు అందిస్తోన్న మెట్రో ఇప్పుడు మరింత విస్తరించనుంది. మెట్రో రెండవ దశ పనులకు శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మెట్రో రెండో దశ పనులకు శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇందుకోసం ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపట్టేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం GO 196 ని జారీ చేసింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెండో దశ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం 24,269 కోట్లు కాగా రాష్ట ప్రభుత్వ వాటాగా 7,313 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. ప్రస్తుతం నగరంలో కొత్తగా 5 మార్గాల్లో మెట్రో రెండో దశ పనులు చేపట్టనున్నారు. కారిడార్ 4 లో నాగోలు శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలోమీటర్లు, కారిడార్ 5 లో రాయదుర్గం కోకపేట వరకు 11.6 కిలోమీటర్లు, కారిడార్ 6 లో MGBS నుంచి చంద్రయాన్ గుట్ట వరకు 7.5 కిలోమీటర్లు, కారిడార్ 7 లో మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4 కిలోమీటర్లు, కారిడార్ 8 లో ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్లు నిర్మించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక హైదరాబాద్ మెట్రో ద్వారా ప్రస్తుతం రోజుకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రెండో దశ కూడా అందుబాటులోకి వస్తే రోజుకు మరో 8 లక్షల మంది మెట్రోలో ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.